అతి తక్కువ బడ్జెట్ లో మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా అద్భుతంగా జరుపుకోండి. మీ స్నేహితులు బంధువులు ఆశ్చర్యపోయేలా వేడుక చేసుకోండి. మేమా ఏదో పైకి ఎక్కిస్తాడని ఇంకా వెనకాలంలో పిలిచి అందరితో కలిపి వేసాం. ఇవాళ ఇంటి అద్దెలు కట్టుకోలేక చీట్లు కట్టుకోలేక తెల్లారారింటికి ఐదింటికి వచ్చి కూర్చోంటున్నాం. ఇద్దరు కళ్ళతో వచ్చి కూర్చోంటున్నాం. ఇప్పుడు ఇంటి అద్దె కట్టలేక రోడ్డు మీద సామానం వేయమంటున్నాడు. సీటు కూడా వస్తాడు అని తెల్లారారి ఐదింటికి ఆరింటికి వచ్చి కూర్చోంటున్నాం. పదింటికి వచ్చే వాళ్ళం సెంటర్కి. ఎక్కడ భోజనాలు ఉంటే అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ పనులు లేవు, వాటర్ పనులు లేవు, కరీస్ పాయింట్లు లేవు. ఎక్కడ గుళ్ళో భోజనాలు ఉంటే అక్కడికి వెళ్తున్నాం. ఒకరినొకరు సమర్థించుకుంటున్నాం. ఏ పని లేదు. ఇక్కడ ఒక ఆడ మనిషి ఉండదు. నేను తప్ప రాత్రి 8 కూర్చోంటున్నా. ఇంటి వంటరు ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. ఇది పరిస్థితా? ఇసుకన్నా రావాలి. మాకేదన్నా సమాధానం చెప్పాలి. మేము పైకి ఎక్కించినందుకు అదే మా బాధలు. దేవుడికి ఎరుక, జనాలకు కాదు. మమ్మల్ని చూసి ఎర్రోళ్ళకు చూస్తున్నారు. మమ్మల్ని రోడ్డు మీద రోడ్ల మీద కూర్చున్నందుకు వచ్చి ఇంతవరకు టిఫిన్ లేదు, కూడా వెళ్ళావు. ఎంత బాధపడుతున్నావు. ఇంటర్ది కావట్లేక ఇవాళ చీటీ పడేస్తాడని ఐదింటికి వచ్చి కూర్చున్నా. ఏంటమ్మా ఈ టైంకి వచ్చావు అంటున్నారు జనాలు. పదింటికి వచ్చావు ఈ టైంకి వచ్చావు ఏంటి అంటున్నారు. మా బాధలు మాకున్నాయని చెప్పుకుంటాం. గొడ్డ ముసుకేసుకొని మగవాడు మగవాడు గోసి పెట్టుకొని ఎక్కడ పడుకున్నా సమర్థిస్తారు. ఆడపిల్ల రోడ్డు మీద తిరిగితే ఏమంటారు? మా టైం వరకు మేము ఉంటాం. కొంచెం ఏమన్నా పండుగలు దాన్ని కూర్చుంటా వాళ్ళు ఊరుకోరు. మేము ఇక్కడే కూర్చొని ఉంటా. రాత్రి 7 వరకు కూర్చుంటా. ఇంటికి వెళ్తే ఆలపోరు వాళ్ళం. ఎక్కడ ఉంటాయేమో వెళ్ళిపోరు వాళ్ళం. ఎట్ట బతకాలి మేము? ఏదన్నా దానికి చచ్చిపోవాలి. బయట పెట్టి తాళాలు బద్దలు కూడా కొడుతున్నారు. తాళాలు దొంగ తాళాలు పెట్టుకొని మా పరిస్థితి ఏంటి? ఉన్నవాడు కాదు, నేను కూలర్కి ఉపయోగపడాలి. అతను అప్పుడే గొప్పతనం ఉంటది. మానవాళ్ళు రోడ్ల మీద పడేసి కూలినాక పిల్లలు కూలెట్టుకోలేక ఇంకా అలాంటప్పుడు ఆయన గెలిస్తే ఎందుకు? మేము బాధపడే పదవులు సుఖమే ఉంది. మేము బాగుంటే కదా అతను బాగుండేది. ఇప్పుడు 3 రోజులైన మహిళలు తాళాలు వేసి మా పిల్లలు మేము ఎక్కడ ఉండాలి? అదే పని ఉంటే మేము ఇంటి కట్టుకుంటాం కదా. మాకు ఈ బాధ ఉండదు కదా. ఈరోజు 10-20 సంవత్సరాలు అయింది. అదన్నారు ఇదన్నారు ఎక్కడ కొంపుకొని లేకపోయారు ఈ కూలోలకి. ఓట్లప్పుడు మాత్రం అక్క చెల్లి తమ్ముడు అనుకుని వచ్చేస్తారు. అప్పుడు మాత్రం మేము కనబడతాం అందరికొన్ను. ఇప్పుడు గడ్డు పొరుగుతో సమానం మీ మాత్రకి. ఇక్కడ కాపలా కాసుకోమా, ఇక్కడ మేము బతకమా? ఎక్కడే భోజనాలు ఉంటాయి దీ మూట కట్టుకొని వెళ్తున్నాం. భోజనాలు తీసుకెళ్లి ఆ పిల్లలకి అందించి మళ్ళీ వచ్చి కూర్చోంటున్నాం. కాలువలు ఫుల్ వదిలేరు అందరు చిన్న పిల్లలు. ఎట్ట బతకాలి మేము? ఒక మాట మీరు చెప్పండి. ఎన్ని తెల్లారు 5 వచ్చి కూర్చున్నాం. ఇంతవరకు సమాధానం లేదు మాకు. పనులుంటే ఏదో పనికి వెళ్ళి గిన్నెలు కట్టుకొని అయినా బతుకుతాం మేము. ఏదో ఒకటి తీసుకెళ్లి పెట్టుకుంటాం. ఏ సమాధానం ఇవ్వట్లేదు దేవుడు మాకు. జగన్ చేసిన పనికి సెంట్రల్ మజ్జిగ ప్యాకెట్ లో ఉడితే ఎగబడుతున్నాం. ఆడోళ్ళు చిక్కు నెగ్గోదు వదిలేతే కడుపు మండిపోయి మజ్జిగ ప్యాకెట్ లో కూడా ఎగబడుతున్నాం. ఇంక మా బాధ ఇంకెంత? అతను ఏం కానీ ఉపయోగపడితే అది చాలా రోజులు రుణపడంతమని మొక్కుకుంటున్నాము. ఆయన ఏం చేస్తాడు ఆయన ఇష్టమే. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంత మంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది. రియల్ ఎస్టేట్ కావచ్చు, మీడియా కావచ్చు, సూపర్ మార్కెట్ల నుంచి ఎలాంటి చిన్న పెద్ద వ్యాపారం అయినా సరే మన తాజా తట్టి ఛానల్లో అతి తక్కువ ధరకే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది జనాలు మన తాజా తట్టి ఛానల్ చూస్తున్నారు. మీ బిజినెస్ మార్కెటింగ్ కి మన ఛానల్లో వేసే అడ్వర్టైజ్మెంట్ బాగా ఉపయోగపడుతుంది. తక్కువ ధరతో తక్కువ సమయంలో కోట్లాది మంది దగ్గరికి మీ వ్యాపారం చేరుతుంది. కాంటాక్ట్ 9014769801.